యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ మండల పరిధిలోని దుప్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ నూతన అధ్యక్షులుగా బొమ్మగాని మారయ్యను గౌడ్ గ్రామంలోని 116 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు బొమ్మగాని మారయ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నా ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మరియు మండల పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ స్వామి దాసు, కన్నబోయిన శంకరయ్య, వల్లపు శ్రీనివాస్ యాదవ్, బాలగోని మల్లయ్యగౌడ్, బాసవాడ భిక్షపతి, మారగోని సత్యనారాయణ, యాస నవీన్ రెడ్డి, పులగుర్ల మల్లారెడ్డి, ఎల్లంకి చంద్రయ్య, ఎర్రపెద్ద యాదయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవకతవకలు లేని ఉద్దేశంతో మేము గత 4 మాసాల నుంచి మా గ్రామశాఖ అధ్యక్షుని సమావేశం ఏర్పాటు చేసి కూలంశంగా చర్చించి ఆ పరిస్థితి తగిన పరిష్కారం చూపించమని కోరినాం. ఎన్నో పర్యాలను కోరినా కానీ ఆయన సమావేశం ఏర్పాటు చేయకపోగా మన మీదగా నేనే సీనియర్ నాయకుడు అంటూ మా మీద దుష్ప్రచారం చేస్తూ మాకు ఎక్కడ మమ్మల్ని పార్టీ పనులకు కానీ లేకపోతే ప్రభుత్వ పనులకు కానీ స్థానిక సర్పంచ్ ఉన్నప్పటికీ సర్పంచ్కి ఫిర్యాదు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి కూడా వ్యక్తి గ్రామశాఖ గతంలో అధ్యక్షుడు పనిచేసే వ్యక్తి ఆయన మా మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమం కానీ ప్రైవేట్ కార్యక్రమం కానీ దేనికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి చెక్కులు మా ఊరికి 5 సాంక్షన్ అయితే అది అభ్యర్థి ప్రోగ్రామ్ అయినప్పటికీ నరసపురం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్తో పనిచేశారు. దుప్పల్లి గ్రామ పంచాయతీ సరికలే ఆయన 2006 సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ కాదు. ఆయన కేవలం గ్రామశాఖ అధ్యక్షుడు అనే అహంకారంతో ఆయన చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినా కానీ ఎమ్మెల్యే గారి దగ్గర పోతుంది, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిస్తుంది. అయితే మేము ఎందుకు ఇక్కడ చేస్తున్నామని ప్రశ్నించడం కోసం ఒకరోజు అందరం సమావేశమైనాం. సమావేశం దగ్గరికి రమ్మంటే నేను రాను, మీరు ఏం చేసుకుంటారు చేసుకోమని దూసుగా ప్రవర్తించండి. ఆ తర్వాత మేము చేసుకున్న నిర్ణయం ఏంటంటే అందరం సంయుక్తంగా 106 మంది ఏకంగా తీర్మానం చేసుకొని ఒక అధ్యక్షుని ఎన్నుకున్నాం మేము. ఈ అధ్యక్షుడు ఆయన ఉంటే మనం మాకు ఏ సమాచారం తెలుసులేమని చూస్తున్నా ఆయన పక్కన తీసేసి ఆయనకు సమాచారం ఇచ్చే ఆయన రమ్మని ఇన్వైట్ చేసినా రాలేదు. రాని పక్షంలో మేము అక్కడ కొత్త అధ్యక్షుడు బొమ్మగారు మారే గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. తదుపరి ఏం చేసిన తెల్లవారి ఒక ఇద్దరు ముగ్గురిని సభ్యులను ఎంటబెట్టుకొని పోయి తనకు తానే పేపర్ స్టే పెట్టించుకుని నేనే అధ్యక్షుడు కొనసాగుతా. గతంలో చేసిన ఇప్పుడు మన నిన్న చేసిన తీర్మానంలో ఆయన ఎవరికైతే అధ్యక్షుడు నిర్ణయించుకోరో ఆయనకు ప్రాథమిక సభ్యత్వం లేదని ఒక తప్పుడు సంకేతాన్ని పేపర్ విలేకరులకు ఇచ్చాడు. మేమేం కోరుతున్నామంటే ఇదే బొమ్మగాని మారయ్య 2019 ఎలక్షన్లలో ఎంపీటీసీగా ప్రాథమిక సభ్యత్వం లేనివానికి బీఫామ్ ఎందుకు ఇప్పించినావు? జిల్లా పార్టీ అధ్యక్షుడు అప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బీఫామ్ ఇస్తే చేయకూడదు మీద పోటీ చేశాడు. ఆ రోజు నాడు బీఫామ్ ఎందుకు ఇప్పించినావు? ఈ రోజు నాడు ప్రాథమిక సభ్యత్వం లేదని ఎందుకు చెప్తున్నాం? ఒకవేళ ప్రాథమిక సభ్యత్వం లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటికి ఒక 20 సార్లు ఇతన్ని ఎండబెట్టుకుని పోయి ఖర్చులు మొత్తం ఈయనతో పెట్టిపించి ఈయన చెప్పాడు. ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తిని ఎమ్మెల్యే గారికి ఎందుకు పరిచయం? ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తిని బీఫామ్ ఎందుకు ఇప్పించినాం అని మేము కోరుతున్నాం. అందుకే ఏం చేస్తున్నామంటే మేము ఆయనతో నెగలేకపోతున్నాం అని చేస్తున్న మళ్ళా తిరిగి ఈ రోజు నాడు గ్రామ పంచాయతీ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయనను ముక్త కంఠంతో ఏకగ్రీవంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పార్టీ నుంచి అని అందరం ఏకగ్రీవంగా తెలియజేస్తున్నారు.